కొంచెం దూరం దూరం ఉండండి ఈ రోజు భారత్ పెట్రోల్ పంప్ వార్షికోత్సవం అవసరం ఉందన్న ఉద్దేశంతో ఈ నాలుగు కాన్సంట్రేటర్లు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హ్యాపీ సంస్థల పక్షాన సంస్థ సంజయ్ కుమార్ గారి అలాగే మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ భవన్ శ్రావణి గారి పేరు మీద అంటే వాళ్ళ చేతుల మీదుగా ఇవి అందజేయడం జరుగుతుంది రెండు ప్రభుత్వ ఆసుపత్రికి అందజేసి రెండు ఇక్కడ రోటరీ క్లబ్ హ్యాపీ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి సూచనల మేరకు కానీ మన చైర్పర్సన్ సూచనల మేరకు అవి ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి పంపిణీ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా అంతేకాకుండా 2000 మాస్కులను అటు మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి ఆటో కార్మికులకు హాస్పిటల్ సిబ్బందికి అలాగే ఒక 100 మంది పేదలను హాస్పిటల్లో ఉన్న పారిశుద్ధ్య కార్మికులు కానీ మిగతా కొంతమంది పేదలకు అంటే ఈ పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ఇది ఒక నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది అంటే ఈ సందర్భంలో కరోనా కోవిడ్ బాధితులకు ఇటే రెడ్ క్రాస్ సొసైటీ అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు వస్తుంది ఈ సందర్భంగా మనం పాల్గొన్నటువంటి హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి డాక్టర్ రామకృష్ణ గారికి మరియు ప్రధానంగా ఈ కోవిడ్ పరిస్థితుల్లో ఎంతో మంది ప్రాణాలు కాపాడటంలో తన వంతు బాధ్యతను నిర్వర్తించిన గౌరవనీయులు డాక్టర్ తెలియజేసుకున్నాం అలాగే జగిత్యాల నియోజకవర్గంలో ఈ వైద్య ఆరోగ్య సౌకర్యాలు మెరుగైన సౌకర్యం కల్పించాలన్న లక్ష్యంతో సాధించిన వైద్య కళాశాలను సాధించినటువంటి గౌరవం ఇస్తున్న సామాజిక కార్యక్రమాలని వివరించాల్సిందిగా ఈ సందర్భంగా కృష్ణ భోగ శ్రావణి గారికి వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ గారికి జగిత్యాల పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షులు అన్న గట్టు సతీష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి గత మా ఈ పెట్రోల్ పంప్ స్థాపించి 69 సంవత్సరాలు ముగించుకొని ఇప్పుడు 70 సంవత్సరంలో అడుగెడుతున్న సందర్భంగా 70th యానివర్సరీ సందర్భంగా మరి ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో మనందరికీ తెలుసు కరోనా గత సంవత్సరం నుండి అందరికీ ఇబ్బంది చేస్తున్న విషయం తెలుసు మరి గత 3 నెలలుగా ఆక్సిజన్ కొరత ఉన్న విషయం మనందరికీ తెలుసు అందులో ఆ సంకల్పంతో మరి 70 వార్షికోత్సవ సందర్భంగా ఒక 4 కాన్సంట్రేటర్స్ మాస్క్స్ మరి హాస్పిటల్ సిబ్బందికి స్వీపర్స్ పారా స్టాఫ్ అందరికీ ఒక నిత్యావసర వస్తువులు ఒక 5 లక్షల రూపాయల ఖర్చుతో ఈ కార్యక్రమం నిర్వహించడానికి వచ్చేసిన అందరికీ నేను కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా లాస్ట్ 3 జనరేషన్స్ 70 ఇయర్స్ యానివర్సరీ అంటే ఒక 3 జనరేషన్స్ మా పంపుని ఆదరిస్తున్నటువంటి వినియోగదారులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ మరి నేటి ఈ కార్యక్రమంలో మీరంతా భాగస్వాములే యు ఆల్ ఆర్ పార్ట్ ఇన్ దిస్ సర్వీస్ ప్రోగ్రామ్ అని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి 40,000 ఆలోచనలు దాటిపోతే స్ట్రెస్ నుండి డిస్ట్రెస్ లో పోతారు మన ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత సమతుల్య జీవనము ఏకాగ్రత అంతేకాకుండా శారీరక మానసిక ఆధ్యాత్మిక వికాసం పొందే విధంగా అనేక ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి అందరి ఇంట్లో ఉన్న విద్యార్థులకు ప్రత్యేకంగా వారికి ఆత్మవిశ్వాసం వస్తుంది ధ్యానం వల్ల మన అంతర్లీనంలో ఉన్నటువంటి హృదయంలో ఉన్నటువంటి శక్తి వచ్చి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది నైపుణ్య శక్తి పెరుగుతుంది కాబట్టి అందరూ కొద్ది ఆలోచించి ఆ సమయాన్ని వినియోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తూ మరి అలాగే కోవిడ్ వ్యాధి వలన చాలామంది మన జగిత్యాల పట్టణ ప్రాంత మన చాలామంది చనిపోవడం జరిగింది వారికి మనందరి పక్షాన ఒకసారి నివాళులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు మానసిక ధైర్యం కలగాల్సిందిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ప్రపంచం మొత్తం కూడా ఏకమై ఏకదాటిగా పోరాడుతున్నటువంటి ఈ పాండమిక్ కోవిడ్ సిచ్యువేషన్లో మరి కోవిడ్ సోకిన రోగులకి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఎక్కువైతే మరి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గితే మనం కంపల్సరీగా నోటి ద్వారా అయినా ముక్కు ద్వారా అయినా కూడా ఆక్సిజన్ అత్యవసరమైన చికిత్సగా అందించడం అవసరమవుతుంది మరి ఇలాంటి సమయంలో మరి భారత్ పెట్రోలియం స్థాపించి 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ శుభ సందర్భంగా పెద్దలు మరి రెడ్ క్రాస్ సొసైటీ కన్వీనర్గా వ్యవహరిస్తున్నటువంటి భారత్ పెట్రోలియం ప్రొప్రైటర్ గారు మంచాల ఎంతో మంది ప్రాణాలను రక్షించడానికి వీలవుతుంటాయి మనం చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నాం ఆక్సిజన్ అందుబాటులో లేక అందక ఎంతోమంది కోవిడ్ రోగులు ప్రాణాలు విడుస్తున్నట్టు మనందరము చూస్తూనే ఉన్నాం మరి ఈరోజు ఈ 4 కాన్సన్ట్రేటెడ్ మిషన్స్ని కూడా మరి మన సివిల్ హాస్పిటల్ ద్వారా అందజేయడం జరుగుతుంది ఇంత గొప్ప మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఒక భాగస్వామ్యం చేసినందుకు కూడా మేము సంతోషం వ్యక్తం చేస్తూ మరొకసారి గౌరవ పెద్దలు మంచాల కృష్ణ గారికి మరియు మరి మిత్రబృందం అందరికీ కూడా
ना तरफ धन्यवाद भाग अलागे मरी 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అదే విధంగా ఇంత మంచి గొప్ప కార్యక్రమానికి మరొకసారి నన్ను ఆహ్వానించినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై తెలంగాణ. భారత్ పెట్రోలియం పంప అధినేత మిత్రులు మంచాల కృష్ణ గారి కుటుంబ సభ్యులు వారి పెట్రోల్ బంక్ 70 సంవత్సరాలు అడిగిస్తున్న సందర్భంలో ఈ కరోనా మహమ్మారి పడి పట్టణాధ్యక్షుల గారికి కౌన్సిలర్స్ కు కలుసుకుంటున్నాం కాబట్టి ఆ టీమ్ లోని మా రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు అధ్యక్షులు కార్యదర్శులు సభ్యులందరికీ మరియు పాత్రికే మిత్రులకు పేరు పేరున కష్ట కాలంలో ఈ కష్ట కాలంలో మా బాల్య మిత్రుడైన మంచాల కృష్ణ గారు గారి కుటుంబం ప్రజలకు ఒక 5 లక్షల రూపాయల వర్తు వివిధ వస్తువుల రూపాయన అది ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ మాస్కులు ఆహార సదుపాయం ఇట్లాంటి అన్ని కలిపి వాళ్ళు చేదల్చారు. మరి జైత్యాలలోనే ఒక మొట్టమొదటి పెట్రోల్ పంప్ కైన భారత్ పెట్రోలియం 69 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇప్పుడు 70వ సంవత్సరంలో అడుగుతుంది. జైత్యాల ఇప్పుడున్న జిల్లాలోనే అతి పురాతన పంపులలో ఇదొకటి. మరి ఈ సందర్భంలో మిత్రుడు మంచాల కృష్ణ గారు అత్యంత అధునాతనమైన మంచి ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ 4 ప్రభుత్వ ఆసుపత్రికి ఇవ్వడానికి నిర్ణయించినందుకు మరొకసారి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాదంతా కూడా ఒక టీం. మరి ఈ సందర్భంలో మిత్రులు గవర్నమెంట్ హాస్పిటల్ ఆర్ఎంఓ ప్రముఖ వైద్యులు డాక్టర్ రామకృష్ణ గారు ప్రముఖ చెస్ట్ వైద్య నిపుణులు డాక్టర్ ధీరజ్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి వారందరూ కూడా ఎంతో గొప్పగా సేవలు చేసి ఎన్నో ప్రాణాలు దక్కించడం జరిగింది. కానీ ఈ సందర్భంలో విలువైన ఆక్సిజన్ దొరకని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక 10 మంచాలు ఉండేటి ఆక్సిజన్ పెట్టేటి అట్లాంటి 60 మందికి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం పక్షాన చాలా పెద్ద ఎత్తున ఆక్సిజన్ సిలిండర్లు కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నాం. అయినా సరిపోని పరిస్థితి ఉంది కాబట్టి మిత్రులు మంచాల కృష్ణ గారు ఇప్పుడు ఒక్కొక్కటి దాదాపు 40,000-50,000 రూపాయల ఖర్చుతోటి ఉన్న ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రికి ఆరంభ గారి చేతుల మీదుగా అందజేయడం జరుగుతూ ఉంటుంది. మరి దీని ద్వారా ఎన్నో ప్రాణాలు కూడా కాపాడబడతాయి. మొన్ననే ఇంకొక ప్రైవేట్ డాక్టర్ కూడా ఇదే విషయం చెప్పడం జరిగింది. సార్, ఎంతమందిని వీలైతే అంతమంది దాతలను అడిగి ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఇప్పియండి, చాలా ప్రాణాలు నిలబడతాయని చెప్పారు. దీని ద్వారా ఏంటంటే మనకు ముందుగానే ఎవరికైనా అవసరం పడితే చాలా లాభం అవుతుంది. అదేవిధంగా మరి మాస్కులు కూడా వాస్తవానికి ఒక కవచంలాగా ఇప్పుడు ఈ మాస్క్ మనకు కరోనా రాకుండా వచ్చిన తర్వాత కూడా వాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. గత సంవత్సరం వరకు కరోనా ఇక వచ్చిపోయింది, శరీరం లోపల ఇక యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి, ఇక ఏం కాదన్న భావన ఉండేది. ఇప్పుడున్న పరిస్థితి రోగ నిరోధక శక్తి తగ్గి ఈ ఫంగస్, బ్లాక్ ఫంగస్ అని వైట్ ఫంగస్ అని ఇదొకటి మళ్ళీ మొదలైంది. కాబట్టి ఇవన్నీ కొత్త కాకపోయినా బ్లాక్ ఫంగస్ ఇవన్నీ ఇప్పుడు చాలామంది కరోనా వచ్చింది కాబట్టి చాలామందిలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది కాబట్టి మరి అవసరం పడుతున్నాయి. ఈ ఫంగస్ అనేది ఎక్కడి నుంచో రాదు, మరి మీడియా ద్వారా తెలియజేస్తున్నా బయట నుంచి వస్తుంది కాబట్టి కరోనా వచ్చి పోయిన వాళ్ళు కూడా మాస్కులు వాడాల్సిందిగా నేను ఈ మీడియా ద్వారా కోరుతూ ఉన్నాం. ఇప్పటికే పత్రికల ద్వారా మీడియా ద్వారా చాలా తెలియజేస్తుంది, అయినా కానీ కొంత అశ్రద్ధ చేయడం వల్ల చాలామందికి కరోనా అంటుకుంటుంది. మరి ప్రభుత్వం ఏదైతే లాక్డౌన్ ప్రకటించిందో దాన్ని అందరూ కూడా తూచ తప్పకుండా పాటించి భౌతిక దూరాన్ని మెయింటైన్ చేసుకుంటా ఈ కరోనా వ్యాధిని పడకుండా చూసుకోవాలి. మాస్క్ మంచిగా ముక్కు మీద దానికి ఉండాలి, నామకే వాస్తే కాదు ముక్కు మీద కట్టుకోవాలి. మరి అక్కడ చెప్తున్నా మరి మాస్కులు తప్పకుండా చాలా జాగ్రత్తగా ధరించాలి అని చెప్పి అందరిని కోరుతూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మిత్రులు మంచాల కృష్ణ గారికి వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంలో
పేషెంట్స్ కు విశిష్టమైన సేవలు అందిస్తున్న మిత్రులు డాక్టర్ రామకృష్ణ గారిని సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను।